Namaste andi, nenu Dr. Harshavardhan, cataract and refractive surgeon and pediatric ophthalmologist, MD Smartvision Eye Hospitals. Ivala nenu manu discuss cheyabaye topic LASIK. Ee eye laser surgery kallajodu nunchi shashvata vimukti pondagaligina vallaki, pondali anukuntunna vallaki, kallajodu asalu vaadalsina avasaram lekunta undali anukune vallaki, contact lens gaani kallajodu gaani avasarame lekunta undali anukune vallaki ఈ ఐ లేజర్ సర్జరీ అనేది ఎలా హెల్ప్ అవుతుంది, అసలు దీనికి ఎవరు సూటబుల్, ఎంతమందికి సూటబిలిటీ కాకుండా లేసిక్ చేస్తే ఏమవుతుంది, సూటబుల్ ఉండి చేసుకోవడం వల్ల ఏ టెక్నాలజీ చేస్తే వాళ్ళకి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇది ఆ పర్టికులర్ పర్సన్కి ఎలా హెల్ప్ అవుతుంది, ఏ టెక్నాలజీ బెటర్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. మీకు ఈరోజు మషిన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీనింగ్ టెస్ట్ కార్డు నుంచి అసలు పేషెంట్ ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ అసలు ఏం చేస్తా, ఆ స్క్రీనింగ్ చేసిన తర్వాత వాట్ హ్యాపన్స్, తర్వాత ఆన్ టేబుల్ సర్జరీ చేసేటప్పుడు ఏ మెషిన్స్ వాడతాం, ఏ టెక్నాలజీ వాడతాం, ఎలా జరుగుతుంది, ఇవి కొన్ని డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేదానికి ఇవాళ ఉన్న టాపిక్. సో ఇవాళ మన టాపిక్ లేజర్ సర్జరీ ఎవరికి సూటబుల్, సూటబిలిటీ టెస్ట్ల గురించి, సూటబుల్ అయిన తర్వాత ఏ టెక్నాలజీ బాగుంటుంది, అసలు ఈ టోటల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇవాళ మన టాపిక్. సో ఫస్ట్ పేషెంట్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఎంత పవర్ ఉంది అనేది ఆటో రిఫ్రాక్టోమీటర్ అనే మెషిన్ ద్వారా పవర్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది, ఎంత యాక్సెప్ట్ చేస్తున్నారు, అందులో ఎంత పవర్ వస్తుంది, వాళ్ళు ఎంత యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది రిఫ్రాక్షన్ అయిపోతుంది. ఆ విజన్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళని డైరెక్ట్గా ఈ రూమ్కి తీసుకొస్తాం. ఈ మెషిన్స్ ద్వారా, దీని పేరు సిరియస్ అండి, ఇది ఆక్యులైజర్ అంట, ఇవి అడ్వాన్స్డ్ టోపోగ్రఫీ, కార్నియల్ టోపోగ్రఫీని స్కాన్స్ అంటాం. కార్నియా అంటే నల్లగుండు. లేజర్ అనేది మనం సర్జరీ చేయాలనేది నల్లగుడ్డు పైనే చేస్తాం. సో లేజర్ నల్లగుడ్డు పైన అప్లై చేస్తున్నప్పుడు ఆ నల్లగుడ్డు ఒక హెల్త్ ఎట్లా ఉంది, థిక్నెస్ ఎట్లా ఉంది, కర్వేచర్స్ ఎలా ఉన్నాయి, యాంటీరియర్ పోస్టీరియర్ ఫ్లో, ఇట్లా చాలా పారామీటర్స్ని మనం పరిధిలో పెట్టుకొని లేజర్కి సూటబుల్ ఉన్నారా లేదా తెలుసుకోవాలి. సో ఈ స్కాన్ మాకు బైబిల్ లాంటిది, ఈ స్కాన్ ద్వారానే మేము పేషెంట్కి సూటబుల్ ఉన్నారా లేదా అనేది గుర్తిస్తాం. ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సిరియస్ అంటాము, ఇది ఆక్యులైజర్. సో స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్లో మనం రెండు డిఫరెంట్ స్కాన్స్ని కంపేర్ చేసుకుంటాం, జనరల్గా చేయరు బట్ ఇంకా ఎక్కువ జాగ్రత్త కింద జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో ఈ రెండు స్కాన్స్, బట్ దే గివ్ ది సేమ్ డేటా, లిటిల్ మోర్ అడ్వాన్స్ స్కాన్స్ కాబట్టి రెండు కంపేర్ చేసుకుంటే ఇంకా బెటర్ అనే ఉద్దేశంతో రెండు స్కాన్స్ కంపేర్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఈ ఎక్విప్మెంట్ని టోపోలైజర్ అంటారు. ఈ టోపోలైజర్ ఇస్ లిటిల్ మోర్ అడ్వాన్స్డ్ స్కాన్. ఇది ఏం చేస్తుందంటే కార్నియా పైన 22,000 పాయింట్స్ని మ్యాప్ చేసి ఈ పాయింట్స్ అందరినీ, ఎలివేటెడ్ పాయింట్స్ అన్నిటినీ ఒక లెవెల్కి తీసుకొచ్చి కార్నియా సర్ఫేస్ని స్మూత్న్ చేస్తుంది. కార్నియా అంటే నల్లగుడ్డు. స్మూత్న్ అయినప్పుడు క్వాలిటీ ఆఫ్ విజన్ ఇంప్రూవ్ అవుతుంది. నైట్ క్వాలిటీ, డ్రైవింగ్, రాత్రిపూట డ్రైవ్ చేసేటప్పుడు కాంట్రాస్ట్ సెన్సిటివిటీ, తర్వాత గ్లేర్ కానీ, నైట్ హ్యాలోస్ కానీ, స్టార్ బర్స్ట్స్ అంటాం, ఇవన్నీ కూడా తగ్గుతాయి. దాన్ని కాంట్యురా విజన్ అంటారు. ఇది ఇప్పుడు లేజర్లో మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో మనం లేజర్ ద్వారా కళ్ళజోడు కరెక్ట్ చేస్తాం, కళ్ళజోడు లేకుండా చేస్తాం, ప్లస్ క్వాలిటీ ఆఫ్ విజన్ ఇంప్రూవ్ చేయడం, దాన్ని కాంట్యురా అంటాం. సో లిటిల్ మోర్ అడ్వాన్స్డ్ దెన్ రెగ్యులర్ లేజర్ టెక్నాలజీ. సో దీన్ని లేసిక్ స్వీట్ అంటారండి. ఇక్కడ ఈ మెషిన్ ఎగ్జైమర్ లేజర్, సైట్ కరెక్ట్ చేయడానికి వాడే మెషిన్ ఇది. ఇది ఆల్కాన్ అనే కంపెనీ ద్వారా మ్యానుఫ్యాక్చర్ చేయబడుతుంది. 500 Hz మెషిన్, EX 500 అంటారు. ఈ మెషిన్స్ 50 Hz నుంచి స్టార్ట్ అయ్యేటివి. ఒకప్పుడు ఇనిషియల్ రోజుల్లో లేజర్స్ ఇంట్రడ్యూస్ చేసిన రోజుల్లో 50 Hz మెషిన్ ఉండేది. నవ్ అదే మెషిన్ 500 Hz వచ్చింది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ హర్ట్ పెరగడం వల్ల స్పీడ్ ఆఫ్ ద మెషిన్ పెరుగుతుంది. స్పీడ్ ఆఫ్ లేజర్ టైం కానీ, బీమ్ సైజ్ కానీ, పల్స్ కానీ ఇవన్నీ బెటర్ అవడం వల్ల అవుట్కమ్ కూడా బెటర్ ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ ఎవరైతే లేజర్ చేయించుకోవాలనుకుంటున్నారో, లేజర్కి సూటబిలిటీ ఉంది అని నిర్ధారించిన తర్వాత, డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత, మీకు చూపించిన స్కాన్స్, ఇందాక చూపించిన రిఫ్రాక్షన్, వాళ్ళ స్కాన్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు వాళ్ళకి సూటబిలిటీ ఉందా లేదా అని. వన్స్ దే ఆర్ డిసైడెడ్ దే ఆర్ సూటబుల్, అప్పుడు ఈ రూమ్కి తీసుకొస్తారు. ఇక్కడ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి లేజర్లో, పిఆర్కే కానీ, లేసిక్ అని, ఫెమ్టో లేసిక్ అని,
మీరు వినే ఉంటారు బ్లేడ్లెస్ లేసిక్. బ్లేడ్లెస్ లేసిక్ అంటే ఫెమ్టో లేసిక్. అసలు బ్లేడ్ ఎక్కడ వాడాల్సి వస్తుంది అంటే, ఇక్కడ లేసిక్ అనే టెక్నాలజీలో నల్లగుడ్డు మీద ఒక పొర తీయాల్సి వస్తుందండి. ఈ పొర తీయడానికి బ్లేడ్ వాడచ్చు, మెకానికల్గా తీయొచ్చు. మెకానికల్ అంటే చిన్న మోటార్ కన్ను కతుక్కుంటుంది, దానికి ఒక బ్లేడ్ అటాచ్డ్ ఉంటుంది, లేదా లేజర్ ద్వారానే తీయొచ్చు. లేజర్ ద్వారా తీసే ఆ ఫ్లాప్ని ఫెమ్టో లేసిక్ అంటారు. సో ఇట్స్ ఎ మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, డెఫినెట్లీ సేఫ్టీ ఫ్యాక్టర్ ఎక్కువ, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మూడో టెక్నాలజీ పేరు స్మైల్. సో ఇవి లేజర్ టెక్నాలజీస్. ఎవరికి ఏది సూట్ అవుతుందో డెఫినెట్లీ ముందే డాక్టర్ డిసైడ్ చేసుకుంటారు. అందరికీ స్మైల్ చేయకూడదు, అందరికీ పిఆర్కేని చేయకూడదు, అందరికీ లేసిక్కే చేయకూడదు. వాళ్ళ కన్నును బట్టి, వాళ్ళ పవర్ని బట్టి, వాళ్ళకి ఏది లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇస్తుందో చూసుకొని చేసుకోవాలి. మేజర్గా డాక్టర్ రోల్ టు డిసైడ్ విచ్ టెక్నిక్ సూట్స్ దెమ్. మిగతా అంతా టెక్నాలజీ అండి. ఇక్కడ నేను చేతితో చేసేది కూడా ఏమి ఉండదు. సో ఇది ఎగ్జైమర్ లేజర్, దాన్ని ఫెమ్టో లేజర్ అంటారు.